రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, అందరూ అనుకునేది ఇదే. కానీ మన ప్రజాస్వామ్య దేశంలోని ఓ ప్రాంతంలో ఇంకా రాచరిక ఛాయలు పోలేదు. ప్రజలు ఎన్నుకోవాల్సిన చోట పట్టాభిషేకం జరిగింది. ప్రజలకు అదో అత్యంత ఆనందకర వేడుక. మరి ఆ రాజు ఎవరు? ఆయన రాజ్యమేది? వేద పండితుల ఆశీర్వచనాలు, 1000 మందికి పైగా అతిథులు, అంగరంగ వైభవంగా రాజు పట్టాభిషేకం జరుగుతోంది. మైసూర్ ప్రజలకు ఇదో అత్యంత వైభవోపేతమైన వేడుక. పట్టాభిషేకం జరిగిన ఈ రాజు పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్. ఇప్పుడు ఈయన మైసూర్ ప్యాలెస్ కు మహారాజు. మైసూర్ అంబా ప్యాలెస్ లోని దర్బార్ హాల్ అతిథులతో కిటకిటలాడుతోంది. పట్టాభిషేకానికి ముందు యదువీర్ మహారాణి ప్రమోదాదేవికి పాదపూజ చేసి శుభకార్యంలో పాల్గొన్నారు. ప్యాలెస్ లో గణపతి పూజ, సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్కాటక లగ్నంలో 23 ఏళ్ల యదువీర్ వెండి సింహాసనం భద్రాసనంపై కూర్చున్నారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం 40 మంది వేద పండితుల మధ్య యదువీర్ కు పట్టాభిషేకం నిర్వహించారు. వడయార్ రాజకుటుంబంలో 27వ రాజుగా పట్టాభిషిక్తుడైన యదువీర్ దసరా ఉత్సవాల సందర్భంగా ఖాసా అంటే ప్రైవేటు దర్బార్ను నిర్వహిస్తారు. అప్పుడాయన కనకపు సింహాసనాన్ని అధిరోహిస్తారు. మహారాజు శ్రీ కంఠదత్త నరసింహరాజు వడయార్ 2013లో మృతి చెందినప్పటి నుంచి మహారాజు స్థానం ఖాళీగా ఉంది. అయితే శ్రీకంఠదత్త నరసింహరాజు వడయార్కు సంతానం లేకపోవడంతో ఆయన సతీమణి ప్రమోదాదేవి గత ఫిబ్రవరిలో యదువీర్ కృష్ణదత్తను దత్తత తీసుకున్నారు. యదువీర్ యునైటెడ్ స్టేట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఈ ఏడాది చివరిలోగా యదువీర్ వివాహం రాజస్థాన్ కుటుంబానికి చెందిన త్రిషిక కుమారితో జరగనుంది. ఎప్పుడో దశాబ్దాలకు ఒకసారి అరుదైన అద్భుత పట్టాభిషేకం వేడుకను చూసే అదృష్టం మైసూర్ ప్రజలకు కలుగుతోంది. ఒకప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటి మైసూర్. యదువీర్ పట్టాభిషేకం సందర్భంగా మళ్లీ అలనాటి వెలుగు జిలుగులను సంతరించుకుంది ఈ ప్యాలెస్. దసరా పండుగకు జరిగే ఉత్సవాలు ఇక్కడి ప్రత్యేకం. అంతేకాదు, ఈ ప్యాలెస్ ను సందర్శించడానికి పర్యాటకులు క్యూ కడతారు. మరి ఈ ప్యాలెస్ కున్న ప్రాధాన్యత ఏంటి? అద్భుతమైన ఈ రాజభవనమే మైసూర్ ప్యాలెస్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చారిత్రక సౌధం. ఎప్పుడూ తళుకునీలే ఈ రాజభవనం యదువీర్ పట్టాభిషేకం సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది. విద్యుత్ కాంతుల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోయింది. మైసూర్ మహారాజుగా యదువీర్ పట్టాభిషేకం ఈ రాజభవనంలోనే జరిగింది. రాజభవనంలో పట్టాభిషేకం జరగడం కొత్త కాదు. అయితే 41 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం జరగడమే విశేషం. ఎందుకంటే 1974లో చామరాజేంద్ర వడయార్ మరణించారు. అదే సంవత్సరం అక్టోబర్ 16న శ్రీ కంఠదత్త వడయార్ కు ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు యదువీర్ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. మైసూర్ ప్రజలకు ఈ రాజవంశమన్నా ప్యాలెస్ అన్నా ఎంతో అభిమానం. ఎందుకంటే ఘనమైన చరిత్ర ఈ ప్యాలెస్ సొంతం. 1350 నుంచి 1950 వరకు మైసూర్ మహారాజులకు ఇదే పాలనా కేంద్రం. 2 దర్బార్ హాళ్లతో కూడిన ఈ రాజభవనాన్ని అత్యద్భుతంగా నిర్మించారు మహారాజా రాజర్షి. అత్యద్భుత ప్రాచీన కళా సంపదకు, సుందరమైన నిర్మాణ కౌశలానికి మచ్చు తొలకైన ఈ రాజభవనాన్ని ఆ తర్వాత 1940లో విస్తరించారు. మన దేశంలో అత్యధిక టూరిస్టులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాల్లో తాజ్మహల్ తర్వాతి స్థానం ఈ ప్యాలెస్సే కావడం విశేషం. మైసూర్ రాజభవనాన్ని ఏటా 60 లక్షల మంది సందర్శిస్తారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్యాలెస్తో పాటు చుట్టూ ఉన్న 12 ప్రముఖ ఆలయాలు, రాజభవనం ముందున్న గార్డెన్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
దసరా పండుగ సందర్భంగా జరిగే ఉత్సవాలకు మైసూర్ ఫేమస్. రాజభవనం వద్ద దసరా సంబరాలు అంబరాన్నంటుతాయి. ఏనుగులతో చేసే విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి సందర్శకులు క్యూ కడతారు. వడయార్ రాజవంశంతో మైసూరు ప్రజలకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు వడయార్లు మైసూర్ సామ్రాజ్యాన్ని పాలించారు. వారి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. అందుకే మైసూర్ వాసులకు వడయార్ల రాజవంశం అంటే ఎనలేని అభిమానం. ఇప్పటికీ ఆ వంశస్థులను రాజులుగానే భావిస్తారు. మరి మైసూర్ను ఎంతమంది రాజులు పాలించారు? ప్రజాస్వామ్యంలో రాచరికం ఎందుకు? మన దేశంలో ఒక ప్రాంతాన్ని 5 శతాబ్దాలకు పైగా పాలించిన ఘనత వడియార్ రాజవంశానిదే. మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైందిగా నిలపడం వారి ధీరత్వానికి నిదర్శనం. 1399లో మైసూర్ నగర పరిసరాల్లో రాజ్య పాలన మొదలుపెట్టిన వడియార్ వంశస్థులు 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు పాలన కొనసాగించారు. ఈ రాజ్యం మొదట విజయనగర రాజులకు సామంత రాజ్యంగా ఉండేది. అయితే విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత 1565 ప్రాంతంలో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. 17వ శతాబ్దంలో నరసరాజు వడయార్, చిక్కదేవరాజు వడయార్ హయాంలో రాజ్య విస్తరణ జరిగి శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 18వ శతాబ్దంలో హైదర్ అలీ రాజయ్యాడు. తర్వాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ హయాంలో మైసూర్ ప్రబల సైనిక శక్తిగా మారింది. 1799లో జరిగిన 4వ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణంతో దక్షిణ భారతదేశంలో మైసూర్ ఆధిపత్యానికి తెరపడింది. తర్వాత బ్రిటిష్ వారు మైసూర్ సింహాసనాన్ని తిరిగి వడయార్ కుటుంబీకులకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి బ్రిటిష్ సామంతరాజ్యంగా మారి ఒక రాచరిక రాష్ట్రానికే పరిమితమైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు వడయార్లు ఈ రాష్ట్రాన్ని పాలించారు. రాచరిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ మైసూర్ భారతదేశంలో అత్యంత ఆధునిక పట్టణీకరణ చెందిన ప్రాంతాల్లో ఒకటిగా వెలసిల్లింది. అంతేకాదు, కళలు సాంస్కృతిక పరంగా ఒక ముఖ్యమైన కేంద్రంగా అవతరించింది. మైసూర్ రాజులు లలిత కళల్లో ఆరితేరారు. అందుకే ఈ రోజు కూడా వారి వారసత్వంలో సంగీతం, కళల్లో ఆసక్తి కనిపిస్తుందనడానికి ఉదాహరణ యదువీర్. పుస్తక పఠనం, టెన్నిస్ ఆట ఆడడమంటే ఇష్టపడే యదువీర్ గిటార్ వాయించడంలో నేర్పరి. ఇక ఇప్పుడు సంప్రదాయ సరస్వతి వీణ వాయించడంలో శిక్షణ తీసుకుంటున్నారు. 1940 నుంచి 1947 మధ్యకాలంలో మైసూరును పాలించిన చివరి రాజు జయచామ రాజేంద్ర వడయార్. ఈయన ఒక్కగానొక్క కుమారుడు నరసింహరాజు. ఈయనకు 5 సోదరీమణులున్నారు. వారిలో ఒక సోదరి గాయత్రీదేవి మనవడే ఈ యదువీర్. ఇప్పుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. పట్టాభిషిక్తుడైన యదువీర్ ఇప్పుడు వడయార్ రాజవంశానికి వారసుడు. రాజవంశ హోదాతో పాటు అత్యంత సంపన్నుడు కూడా అయ్యారు. యదువీర్ మైసూర్ రాజవంశానికి రాజయ్యాడు సరే, మరి మన దేశంలో ఇంకా ఏమైనా ఇలాంటి రాజవంశాలున్నాయా? ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఉన్నాయనే వస్తోంది. ఇంతకీ ఆ రాజవంశాలేంటి, ఎక్కడున్నాయి? యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మైసూర్కు రాజయ్యారు. వడయార్ల వంశానికి వారసత్వంతో పాటే ఆ సంపద కూడా ఇక యదువీర్ సొంతం. ఇంతకీ ఆ సంపద విలువ ఎంతో తెలుసా? 152,253 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ విషయాన్ని 2004 లోక్సభ ఎన్నికల సందర్భంగా శ్రీకంఠదత్త వడయార్ ప్రకటించారు. ఇందులో మైసూర్ ప్యాలెస్ తో పాటు బెంగళూరు ప్యాలెస్, 15 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రాజభోగం అంటే ఇదే మరి. మైసూర్ రాజులు సరే, మరి మన దేశంలో ఇంకా ఇలాంటి రాజవంశాలు ఏమైనా ఉన్నాయా? ఇదే కదా మీ ప్రశ్న. ఇప్పుడు యదువీర్ను అల్లుణ్ణి చేసుకోబోయే రాజస్థాన్లోని దుంగర్పూర్ యువరాజు హర్షవర్ధన్ సింగ్ కూడా రాజవంశానికి చెందినవారే. ఆయన కుమార్తె త్రిషికా కుమారి సింగ్ నే ఈ ఏడాది చివరిలో యదువీర్ వివాహం చేసుకోబోతున్నాడు. ఇక కాకతీయ రాజవంశానికి చెందిన వారసులు బస్తర్లో ఉన్నారు. ప్రతాపరుద్రుడితో కాకతీయ రాజవంశం అంతం కాలేదు. ఆయన వారసులు
బస్తర్ రాజ్యాన్ని పాలించారు. బస్తర్ చివరి రాజైన ప్రవీర్ చంద్ర భంజ్దేవ్ వారసులు ఇప్పటికీ బస్తర్లోనే ఉన్నారు. ఈ రాజవంశం పాలించిన కోటలకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడున్నాయి. రాజరికాన్ని వద్దని ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నా ఇంకా రాజరికం మీద చాలా మందికి మమకారం పోలేదు. అందుకే ఇప్పటికీ ఆ రాజవంశాలను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నారు. దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న మైసూర్ రాజవంశమే నిదర్శనం. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీవీ 5.